ప్రతిదానికి కొంత మూల్యం ఉంటుంది, అదేనా మీరంటుంది? ప్రతిదానికి మూల్యం చెల్లించాలి. చూడండి, ఇది ఎలా అంటే, ప్రస్తుతం నా కాలు ఇక్కడుంది, నా కుడిపాదం ఇక్కడుంది. నా కుడికాలు ఇక్కడికి రావాలంటే అక్కడి నుంచి దాన్ని తీయాలి, అంతేనా? అవునా కాదా? లేదు లేదు, నేను ఇక్కడే ఉండాలి కానీ కాలు అక్కడ పెట్టాలి అంటే అలా కుదురుతుందా? లేదు కదా. అయితే ఆనందంగా చేస్తే అది మూల్యంలా అనిపించదు, చాలా కష్టంగా చేస్తే ప్రతి అడుగు మూల్యంలా అనిపిస్తుంది, అవునా? ప్రస్తుతం ఇది మామిడి పండ్ల కాలం. నేనసలు టొరంటోలో ఎందుకున్నాను? భారతదేశంలో సంవత్సరంలో 3 నెలలు ఒకే ఒక మతం ఉంటుంది, మామిడి పండ్ల మతం. మేము మామిడి పండ్లలో మునిగి తేలుతూ ఉంటాం. మామిడి పండ్ల కాలంలో నేను ఇక్కడేం చేస్తున్నాను? ఎంత భారీ మూల్యం చెల్లిస్తున్నాను. మీరు ఏదైనా ఇష్టపూర్వకంగా చేస్తే అది భారంగా అనిపించదు. మీరు అయిష్టంగా చేసేది ఏదైనా భారంగా అనిపిస్తుంది, అవునా? కాబట్టి మీ జీవితాన్ని ఇష్టపూర్వకంగా నిర్వహించుకుంటారా లేక అయిష్టంగా నిర్వహించుకుంటారా అనేది మీ నిర్ణయం. మీ సమ్మతంతో జరిగేది ఏదైనా మీకు స్వర్గంలా అనిపిస్తుంది. అదే విషయం మీ ఇష్టానికి వ్యతిరేకంగా మీకు జరిగితే నరకంలా అనిపిస్తుంది, అంతేనా? అవునా? మీకున్న ఎంపిక ఇదే. ప్రతి శ్వాస, ప్రతి గుండె చప్పుడు ఒక ఇష్టపూర్వకమైన ప్రక్రియగా చేయడం లేదా అయిష్టంగా చేయడం. మీరు అయిష్టంగా చేస్తే ప్రతీదీ బాధాకరంగా ఉంటుంది, ఇష్టంగా చేస్తే ప్రతీదీ అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మూల్యం గురించి ఆలోచించకండి. మూల్యం లాంటిది ఏమీ లేదు. ఈ జీవితంలో మూల్యం చెల్లించేంత సమయం లేదు, ఎందుకంటే జీవితం అంటే కేవలం కొంత సమయం ఇంకా శక్తి మాత్రమే. శక్తులను మీరు నిర్వహించుకోవచ్చు కానీ సమయం గడిచిపోతుంది, అవునా? మీకు నచ్చినా నచ్చకపోయినా, మీరు ఆనందంగా ఉన్నా లేకపోయినా, మీరు మెలకువగా ఉన్నా పడుకున్నా, కాలం గడిచిపోతోంది, అవునా? శక్తి విషయంలో పొదుపు చేయొచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు, ఆ వెంటనే మరింత చురుగ్గా చేయొచ్చు. శక్తి విషయంలో ఇవన్నీ చేయొచ్చు కానీ సమయం గడిచిపోతోంది. వెనక్కి తిరిగి చూసి మూల్యం చెల్లించేంత సమయం లేదు. ముందుకు చూస్తూ మీరు చేయగలిగింది చేయండి.